ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక స్మగ్లర్ను చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల వద్ద నుండి 53 ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసును సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ మోహన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎర్రచందనం దొంగల విలువ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఓకే సార్. ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మురళీధర్ డిఎస్పీ ఆధ్వర్యంలో మరి లింగాధర్ అనేటువంటి ఆర్ఎస్ఐ వాళ్ళ టీమ్స్ నాలుగో తారీఖున 4/10/2021 తేదీన మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో తిరుపతి నుంచి పీలేరు ఆ మెయిన్ రోడ్ దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ వెనకాల ఈ జంగమాల కొండ ఏరియా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా అక్కడ కొంతమంది భుజాల మీద ఈ రెడ్ శాండర్స్ వేసుకొని తీసుకొని పోతా ఉన్నారు. అప్పుడు మా టాస్క్ ఫోర్స్ బృందాలను చూసి వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కూడా అక్కడ పడేసేసి ఆ నుంచి అడవిలోకి పారిపోవటం అనేటువంటిది జరిగింది. అక్కడ మా టాస్క్ ఫోర్స్ అక్కడ చేరుకొని అక్కడ 26 తొంగలు ఆరు ఎర్రచందనం తొంగలు బరువు సుమారు 800 కేజీలు, దాని కాస్ట్ వచ్చేసి 50 లక్షల రూపాయలు ఉండొచ్చు, అవి అక్కడ పడేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ తొంగలను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఈ మోహన్ నాయక్ అనేటువంటి ఎస్ఐకి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇవ్వటం జరిగింది. ఆ ముద్దాల కోసం కూడా ఫారెస్ట్లో మా టీమ్స్ మరి సెర్చ్ చేశారు. వాళ్ళని ఇటు పరిస్థితిలో పట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. అలాగనే 5/10/2021 ఉదయం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ వేసుకొని దాని మీద కూర్చొని ఉన్నాడు. ఉన్నప్పుడు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అటు సైడ్కి పోతూ ఉన్నారు. పోతూ ఉంటే ఇలా చూసి అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో ఈ మా ఆర్ఐ కృపానందం, తర్వాత ఆర్ఎస్ఐస్ టీమ్స్ అక్కడికి పోయి అతన్ని పరిగెత్తుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అడిగితే తన పేరు కృష్ణయ్య అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అతను సదాశివ ఎస్టీ కాలనీ పుత్తూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, చాలా కాలం నుంచి తమిళనాడు వ్యక్తులతో కలిసి ఎర్రచందనం రవాణా చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత అతను మొత్తం కూడా అంతకుముందు ఇక్కడ కొంతమంది సిబ్బంది అట్లానే తీసుకొని ఎర్రచందనం దొంగలు వచ్చేసి 27 చెక్కబడినటువంటి దొంగలు తీసుకొని పోతా వాళ్ళు కూడా పారిపోయారు. ఇతను మాత్రం మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉంటాం వలన మా వాళ్ళని చూసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నం చేసి అతను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత 27 చెక్కబడిన ఎర్రచందనం